नमस्ते वीफाइन न्यूज़ की स्वागत ना पेर दिलीप मुंदुगा वार्तालोनि मुख्य अंशालेंटो चूद्दां। कडप जिल्ला रैल्वे कोडूरुलोनि सेट्टिगुंट प्राथमिक आरोग्य केंद्रंलो डाक्टर हबीब हुसैन आध्वर्यंलो कोविड वैक्सीन ड्राई रन कार्यक्रमं निर्वहिंचिनट्लु आरोग्य विस्तरण अधिकारी मार्टिन लूथर तेलिपारु। नालुगु विडतल्लो प्रजलंदरिकी टीकालु वेस्तारनि आयन तेलिपारु। తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయ్యం అస్మి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున భారీ సభలకు పర్యటనకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు। పాట ఘటన జరిగింది అక్కడ తునిలో తొడంగిలో అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ఉంది చాలా మంది వస్తున్నారు రేపు అక్కడికి దాని కోసం వి ఆర్ నాట్ గివింగ్ ఎనీ పర్మిషన్ పర్మిషన్ పే కోసం లెటర్ పెట్టావు బట్ సంబంధంలో కండిషన్లు చూస్తే ఇది సరిగా లేవు ఉస్ టైం లా అండ్ ఆర్డర్ కండిషన్ ప్రాబ్లం మనకి వస్తుంది దానికోసం వి ఆర్ నాట్ అలౌడ్ ఇట్ నో పర్మిషన్ విల్ బి గివెన్। నెల్లూరు జిల్లా సుల్లూరుపేట పట్టణ ముఖద్వార ప్రధాన రహదారి దుస్థితి మరీ అద్వానంగా తయారైంది। నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారే ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి త్వరితగతిన సమస్యకు పరిష్కారం చూపగలరని పట్టణ వాసులు కోరుతున్నారు। విభేదాలన్నీ మరిచి నేతలు ఒక తాటిపై చేరారు। మేకపాటి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కొంతమంది నేతలైతే విభేదాలను పక్కన పెట్టి మరీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మేకపాటి క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టడం గమనార్హం। కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకల్లపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది। షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిలో దగ్ధమైంది। సుమారు 100,000 రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది।
గ్రామం అభివృద్ధి మీద మాట్లాడే దమ్ము లేని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అవాకులు చెవాకులు పేలుతున్నారని టీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. ఖమ్మం కిల్లా మీద బీజేపీ జెండా ఎగరకుంటే ఎంపీ పదవికి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ బండి సంజయ్కి విసిరింది. ఖమ్మం పర్యటనలో జనం లేకపోవడంతో బండి సంజయ్ పిచ్చి పట్టినట్లుగా మాట్లాడారని టీఆర్ఎస్ నేతలు ఎగ్దేవా చేశారు. ఖమ్మం ప్రజలు బీజేపీని నమ్మరని బండి సంజయ్ ఆటలు సాగబోవనేమోమని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఒక మాట చెప్తే పది మాటలు చెప్పగలుగుతాం కానీ మాకు సంస్కారం అది అర్థం వస్తుంది కాబట్టి గ్రహించాలి. ఖమ్మం ప్రజలు కూడా ఆలోచించాలి. ఖమ్మం ఇచ్చేసినటువంటి సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన వ్యవహరించినటువంటి తీరు ఏంటంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా సమావేశాలు పెట్టుకుంటారు జిల్లాల పార్టీని బలోపేతం చేసుకుంటూ కార్యక్రమం అంటే ఖమ్మంలో రౌడీలు రాజ్యం వెళ్తారండి. ఎవడు రౌడీ రౌడీ సీట్లు నా మీద ఉందా బువాడ అజయ్ కుమార్ గారి మీద ఉందా బొత్స విజయ్ కుమార్ మీద ఉందా లేకపోతే ఆర్జేస్ కృష్ణ గారు ఎవరి మీద రౌడీ సీట్లు రౌడీలు రాజ్యం వెళ్తారంటే ఏంటి ఈ సంస్కార హీనుడిగా మాట్లాడేటువంటి మాట ఏదో జరిగిపోతుంది ఇక్కడ ఇక్కడ మత కలహాలు జరుగుతాయని చెప్పి సృష్టించి మీ వల్ల అక్కడ జరగలే వీడిపోయాడవా. ఖమ్మంలో బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మేము ఈ పని ఖమ్మానికి తీసుకొచ్చాము ఇందులో మాకు భాగస్వామ్యం ఉంది అనే అటువంటి మాట ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లేదు ఇక్కడ ప్రజల అవసరాలు ఏమున్నాయని తెలిసినటువంటి వ్యక్తి కాదు. కనీసం ఖమ్మం ఎల్లలు తెలవని వ్యక్తి బండి సంజయ్. నేను ఒకటే అడుగుతాను నువ్వు కళ్ళు లేని కబోజు అన్న కావు లేదంటే చెవులు వినపడినటువంటి అవిడివాడు అన్న కావు ఈ రెండింటి లేదో ఒకటి నువ్వే తెలుసుకోవాలి. నీ కళ్ళుంటే నువ్వు వరంగల్ క్రాస్ రోడ్డును లేకపోతే పాలేరు నుంచో మొదలుపెట్టి ఖమ్మం వాటర్ గిట్టి సుమారుగా 35,000 కోట్లతో 90% గ్రామాలకు నీళ్ళు ఇస్తా అంటే ఏం మాట్లాడుతుంది నోరా అని అది నోరేనా మురికి కాలువ ఏం మాట్లాడి అరకు అమృత పథకంలో వాటర్ గిట్టిని మేము పెట్టినాం ఒక్క పైసా ఇచ్చారా ఏం మాట్లాడతామండి. నువ్వు ఒక పార్లమెంట్ సభ్యుడివి ఓ పార్టీకి అధ్యక్షుడివి స్థాయి ఉన్నారు మాట్లాడేదానికి అర్థం ఉండాలి. ఇవన్నీ మాట్లాడుతుంటే రేపు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నువ్వు కబ్జా చేసిన చూపెట్టు అజయ్ కుమార్ సబ్జా చేసిన భూమి నీకు దమ్ముంటే చూపెట్టమంటాను నీకు ఛాలెంజ్ చెప్తాను నీకు దమ్ముంటే చూపెట్టు. కాకపోతే నీ అదృష్టం బాగుండి ఎన్నో 10 ఓట్లతోనో 20 ఓట్లతోనో 1000 ఓట్లతోనో అక్కడ ఓటీ దుబ్బాకలు గెలిచినావు లేకపోతే హైదరాబాద్లో ఇంకో 10 సీట్లు ఎక్కువ గెలవచ్చు. ఇక దానికి నీ పిచ్చిని మొత్తం రాష్ట్రం అంతా చూడతా నువ్వు ఒక పిచ్చోడు నీకు ఏ క్యాలిక్యులేషన్ ఏది తెలవని పిచ్చోడు ఇంతకన్నా పిచ్చోడిని ఎక్కడ చూడదు. ప్రతి ఒక్కరిని గౌరవించింది మా మంత్రి గారు మా ఖమ్మం మా ఖమ్మాన్ని రౌడీజమంటారా గుండాయిజమంటావా ఎంత అయ్యా నీకు ఏమనుకుంటాను సంజయ్ను ఇదేమన్నా హైదరాబాద్లో పాదపస్తున్న పోయి గొడవలు పెట్టుకునేది అనుకుంటున్నావు ఖమ్మం నీకు దమ్ముంటేనా రేపు ఎన్నికల్లో చూసుకుందాం కాసా ఖమ్మంలో నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తా ఇంకో 2 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి నువ్వు చేస్తావా పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు చేస్తావా పార్టీ అధ్యక్షుడిగా నేను చేస్తా మీ కాశా జెండా కనుక ఎగిరితే ఖమ్మం కార్పొరేషన్ నేను రాజీనామా చేస్తా నువ్వు రెడీయా. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఒక స్థాయి లీడర్గా మాట్లాడు ఏది నోటుకొస్తే మాట్లాడు ఎవరు పడితే వాడు మాట్లాడు అన్ని కోట్లు జరిగినాయి ఖమ్మంలో జరగదు నీకు ఎక్కడైనా జరగవచ్చు హైదరాబాద్లో ఖమ్మంలో నడవు నీ ఆటలు సాగు. అందుకని మీ అభివృద్ధిని చూసినటువంటి ప్రజలు సంక్షేమాన్ని చూసినటువంటి ప్రజలు టీఆర్ఎస్ పార్టీని పట్టం కట్టారు. అనేక ఎన్నికల్లో చూసిన పార్లమెంట్ ఎన్నికల్లో మన జరిగినటువంటి 5 మున్సిపాల్ ఎన్నికల్లో చర్చకు రెడీ పెడితే మేము అభివృద్ధి మీద చర్చకు పెడతాం లేదు అవినీతి మీద అంటవా దాని మీద చర్చకు కూడా రెడీ. అందుకని ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటలు సొత్త అబద్ధాలు. అందుకని అతన్ని కళ్ళు లేనటువంటి వాడి కింద అవిటి వాడి కింద మేము లెక్కేస్తాం ఒక పిచ్చోడి కింద లెక్కేస్తాం మేమైతే ఓ పిచ్చోడు అనుకుంటాం మంచోళ్ళ మీకు పెరుగుతుంది రేపు చూద్దాం ఆఫ్టర్ ఎన్నికలు ఏం జరుగుతుంది అనేది ఖమ్మం జిల్లా ప్రజలు ఏం తీర్పిస్తారో ఆ రోజు చూద్దాం. అందుకని మా ఛాలెంజ్ నువ్వు కట్టుబడి ఉంటే మేము కట్టుబడి ఉంటాం. అందుకని ఎప్పుడు నోరు అదుపు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఇతర పార్టీ వాళ్ళని కూడా గౌరవించి మాట్లాడే విధానంలో మాట్లాడాలి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు నీకు ఖమ్మం ప్రజలు ఖచ్చితంగా బీజేపీ పార్టీకి బండి సంజయ్కి బుద్ధి చెప్తారని మీ ద్వారా తెలియజేస్తాను.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రామారావు మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, పిహెచ్సి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఇది రన్ అవుతుంది కదా, ఈ టైం 2 మినిట్స్ 2 నిమిషాలు 5 సెకండ్ అట్లాగానే మళ్ళీ ఈ రెడ్ బటన్ ఒక ఆగిపోద్ది, మళ్ళీ స్టార్ట్ చేసుకో. సరే, భోజన ప్రియులకు నోరూరించే వంటకాల రుచులను ఆతిథ్యం అందించేందుకు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లోని స్టేస్ట్ ఔరా నూతనంగా ఏర్పాటు చేసిన జిస్మత్ మండి అరబిక్ రెస్టారెంట్ను దక్షిణాది సినీ స్టార్ మేకర్ సత్యానంద్, నటుడు ధర్మ మహేష్తో పాటు స్థానిక శాసనసభ్యులు మాగంటి గోపినాథులు కలిసి ప్రారంభించారు. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు. ఇక్కడికి సత్యానంద్ గారు ఏంటండి, మెయిన్ బ్రాంచ్ అనేది గుంటూరులో స్టార్ట్ చేశాము. ఇప్పుడు హండ్రెడ్ ఆయిల్స్ వాడటం, మళ్ళీ మీట్ స్టాక్ చేసి వాడటం, డిఫరెంట్ మీడియాలో మీరు చూసి ఉండొచ్చు మీట్ స్టాక్ చేసి వాడుతున్నారని, ఇలాంటి కన్సర్న్ స్టాక్ అవ్వదు. ఎవ్రీడే మా మీట్ రీస్టాక్ అవుతుంది, అది ఫిష్ అయినా చికెన్ అయినా మటన్ అయినా. మీరు చాలా 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 కాన్ఫిడెంట్. ఫ్రాంచైజెస్ ఉన్నాయి, ఇంకా 2 ఫ్రాంచైజెస్ ఓపెన్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు 4 ఎక్కడెక్కడ ఉన్నాయంటే, తెనాలిలో ఒకటి ఉంది, వైజాగ్లో ఒకటి ఉంది, కూకట్పల్లి హైదరాబాద్లో ఒకటి ఉంది. సో అండ్గా విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ఒక పెట్టిన ఫౌండర్గా కాదు, డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక నీడ్ ఉంటుంది. ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ చెప్పారు, మనకి ఏదైతే నీడ్ ఉంటుందో అది స్టార్ట్ చేయడమే పెద్ద బిజినెస్ అని చెప్పారు అండి. బట్ మేము అంబియన్స్లో కూడా ఎక్కడ మేము అవ్వలేదు, ఐ మీన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. బికాస్ మా రెస్టారెంట్కి ఎవరైనా విజిట్ చేశారంటే వెళ్ళేటప్పుడు హ్యాపీగా మెమరీస్తో వెళ్ళాలి. అలా క్యాబిన్స్లా ఉంటుందండి, ఇట్స్ ఏ ప్రైవసీ రెస్టారెంట్. ఒక ఫ్యామిలీ అయినా లేకపోతే ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అయినా అక్కడ కూర్చుంటే చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసి, ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్కే మేము చాలా ఓవర్వెల్మ్ అయ్యామండి. బికాస్ గుంటూరులోనే కానీ, వైజాగ్లోనే కానీ, ఇప్పుడు కూకట్పల్లిలోనే కానీ, మిషన్ నమ్మి మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే మాకు అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏమి ఉండదు లైఫ్లో. చాలా రాయల్ థీమ్తో దీన్ని పెట్టాము. అంటే మీరు వస్తే ప్రతి ఒక్క కస్టమర్ని ఇక్కడ ఒక కింగ్ ఏంటంటే మీ ఫుట్ఫాల్. సో డెఫినెట్గా రండి, విజిట్ చేయండి. మీరు డెఫినెట్గా నా మాట గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా విజిట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. జిస్మత్ వీళ్ళందరూ కలిసి అది సూపర్ డూపర్ హిట్, గుంటూరులో ఎవరిని అడిగినా సరే అందరికీ చెప్తారనమాట. ఎంతైతే ఇక్కడికి వచ్చి తినేంత రుచికరంగా ఉండే ఫుడ్, డిఫరెంట్గా ఉండే ఫుడ్ అయితే తీసుకున్నారు.
ఫ్రాంచైజీస్ అడిగి తీసుకున్నారు అంటే అర్థం ఏంటంటే ఎంతో బాగుంటే తప్ప ఈ ఫ్రాంచైజీస్ తీసుకోరు కదా. సో దానికి అది అదే ఉదాహరణ. మళ్ళీ ఓనర్సే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఈరోజు ఈ సందర్భంగా మనందరం ఇలా కలుసుకోవడానికి కారణం ఈ ఇనాగరేషన్. దీనికి మళ్ళీ మనం ఒక వన్ని కలుసుకుని ఇంత స్పేషియస్గా ఉండేలాగా ఉండదు, ఎందుకంటే రష్ ఎక్కువైపోతుంది డెఫినెట్గా. ఈ ఫుడ్లో ఉండే మజా అది. సో బ్రాంచెస్ ఓపెన్ కావాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. గౌతమ్ అండ్ గౌతమి గారికి, మా మహేష్కి, వీళ్ళందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. మీ అందరి సపోర్టు మేము ఎప్పటికీ మర్చిపోలేం. మీ అందరికీ కూడా వాళ్ళ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత. జనగామలో జయగౌడ సేవా సమితి హైదరాబాద్ జిల్లా కోఆర్డినేటర్గా పబ్బు శ్రీనివాస్ గౌడ్కి రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిరాజు గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సంతోష్ కుమార్ గౌడ్, తీగల రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జయగౌడ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పెద్దిరాజు గౌడ్ గారు మన పబ్బు శ్రీనివాస్ గౌడ్ గారిని హైదరాబాద్ జిల్లా కోఆర్డినేటర్గా నియమించడం చాలా గౌడ జాతి నుంచి వచ్చిన ఆనుగత్యాలు. పాపన్న గౌడ్ గారు ఉండాలంటే హైదరాబాద్ మన ట్యాంక్ బండ్ మీద వీళ్ళ విగ్రహాలు కంపల్సరీ ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. పెద్దిరాజు గౌడ్ ఈరోజు జయగౌడ సేవా సమితి హైదరాబాద్, అలాగే జనవరి 2 పత్తి మోనయ్య గౌడ్ గారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పత్రి మో అలాగే ట్యాంక్ బండ్పై ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈరోజు అధ్యక్షుడు గారు, సో ఇప్పుడు మనకు అధ్యక్షు గారు చెప్పినట్టు కూడా విగ్రహం కంపల్సరీ ప్రతిష్ఠించాలని. ఇది ఎందుకంటే గౌరవం ఉన్న చరిత్ర తెలంగాణలో. గౌరవులు కనీసానికి 35% మనం ఆర్థికంగా కానీ అన్నింటిలో కూడా బలంగా ఎదగాలని మన గౌడ యువతను కూడా ఎంకరేజ్ చేసుకోలే. గౌడ్ గారు ఏది విగ్రహం ప్రతిష్ఠించాలని. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె నిఖిల పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రై రన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ భాస్కర్, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, వైద్యాధికారిణి యామిని, ప్రియాంక, స్పందన తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మేరలో పర్యాటక అభివృద్ధి పనులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలకుర్తిని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
మంచి ప్రోగ్రెస్ ఉంటుంది ఇక్కడ. ఈ నెక్స్ట్ 12 మంత్స్ లో ఇది చాలా వచ్చేస్తుంది ఇనాగురేషన్ దగ్గర. బిల్ పెండింగ్ ఉందా? అది పెద్ద ప్రాబ్లం గవర్నమెంట్ అది లేదన్నాడు. బిల్ ఇంకా సబ్మిట్ చేయాలి. అవి మా బాధ్యత, డబ్బుల బాధ్యత మినిస్టర్. డబ్బులేదు నా బాధ్యత, మేము కూర్చొని ఇప్పిస్తా. ఏమైందంటే నేనేదో నేను వీళ్ళ పేద పొడుగు దొంగతనాన్ని నేను వాళ్ళని తీసుకొచ్చిన చేసి ఉద్యమంలో పాల్గొన్నారు మీ అందరూ తెలిసి ఉండాలి. అయితే ముఖ్యమంత్రికి సలహాదారుగా చాలా రోజులు పనిచేసాడు, 5 ఏళ్ళు చేశాడు. ఇప్పుడు ఒక సేవాభావంతో చేయాలని మనం ఎన్నుకొని వారు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా బాగా చేస్తున్నారు. స్పోర్ట్స్ అంటే కూడా ఒకరు బాగా ఇంట్రెస్ట్. ఆల్ ఇండియా లెవెల్ అప్పారావు గారు, పాండరంగారావు గారు వాళ్ళిద్దరూ ఒక సంస్థ పెట్టుకొని ఆ సంస్థ ద్వారా మనకు ల్యాండ్ కూడా రుద్దుకొని ఇచ్చారు. మీకు అందరు కూడా తెలుసు ల్యాండ్ వచ్చుడు సీఎం గారు తీసుకొచ్చిన దాంట్లో కూడా వారి పాత్ర కూడా ఉన్నది. సరే వారు వచ్చుడు ఇది కొంత అనౌన్స్ చేశారు. ఇది కొద్ది అసలు వరంగల్ మార్నింగ్ రివ్యూ ఉండే ఆ రివ్యూలో ఎంతకు తొందరగా కాలేదు. ఏదైనా మధ్యలో వదిలిపెట్టి వచ్చిన వరంగల్ రివ్యూ ప్రోగ్రామ్ ఉన్నది. ఇలా 11:00 చీఫ్ సెక్రటరీ వారి వీడియో కాన్ఫరెన్స్ ఉన్నది కాబట్టి వారు ఎలా తప్పది. అధికారులను కూడా వారు జిల్లా సరే ఏంటి ఏంటి పొజిషను మా ప్రభుత్వం నుంచి ఏమైనా ఇంకా లోపాలు ఉన్నాయా మేమంటే ఏమైనా సవరి ఏదైనా చెప్తే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. ఎవరు చెప్తారు? హైదరాబాద్ అంబర్పేటలోని శ్రీ సాయి సేవా సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు డాక్టర్ సదానందం ప్రధాన కార్యదర్శి పెదిరాజు గౌడ్ చేతుల మీదుగా 2021 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యుల చిర్ర శ్రీనివాస్, జలకం విజయ్ కుమార్, జి పూసయ్య, కూరకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులకు మరియు జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి, ఈ సంఘాన్ని ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ స్థాపించినాం. దీని యొక్క మేము మాకు ఇప్పుడే కొత్తగా ఎన్నో ప్రజాహితమైన కార్యక్రమాలు చేయాలని కలం చేశాం. వాళ్ళ సంఘం కాబట్టి ఇప్పుడు రాను రాను ఇంకా పెరిగి దీనందరికీ కూడా మా యొక్క కార్యవర్గ సభ్యులు మరియు అందరూ కోఆపరేషన్ చేయాలని. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వి5 న్యూస్. జనమంతా జర్నలిస్ట్, ప్రజలంతా పాత్రికేళ్ళే. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.